కార్తీ ఊర్లో నడుస్తూ వస్తున్నాడు. అతను దారి పొడుగున వచ్చిన ప్రతి ఒక్క మొగాళ్ళని ఆపి టాయిలెట్ ప్రాబ్లం గురించి అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రశ్నకి వాళ్ళందరూ ఇదేం కష్టం కాదే అని అంటున్నారు. కాని కార్తి ఆడవాళ్ళని చూసి అడిగినప్పుడు టాయిలెట్ ప్రాబ్లం పొద్దున్న చాలా కష్టంగా ఉందని, దీనికేదైనా మార్గం ఉంటే బాగుంటుందని చెప్పారు. ఇదంతా విన్న కార్తి ఇంటికి తిరిగి వచ్చాడు. కాని కార్తి రాత్రి పడుకున్నా కూడా అతనికి నిద్ర పట్టలేదు. ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారు పాపం, వీళ్ళకేదైనా మంచి చెయ్యాలే అని, ఏం చెయ్యాలి మరి వీళ్ళకి అని ఆలోచిస్తూ పడుకున్నాడు. అలాగే నిద్రగూడా పోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే పంచాయతీ ఆఫీస్కి వచ్చిన అతను పంచాయతీ ప్రెసిడెంట్ని వెళ్ళి చూశాడు. ఏం తమ్ముడు చెప్పు అని అతను చెప్పారు. దానికి కార్తీ, అయ్యా నేను ఈ ఊర్లో ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు అందర్నీ వెళ్ళి నిన్న కలిశానయ్యా. బయట చెరువుగడ్డున అక్కడా ఇక్కడా అని టాయిలెట్ వెళ్లేది మగవాళ్లకి ఏ ప్రాబ్లం లేదండి. ఉదయాన్నే లేచి వాళ్ళు చెరువుగడ్డో లేకపోతే మరుగునో వెళ్ళిపోతారు. కాని ఆడవాళ్లకి అది పెద్ద శాపమవుతుందండి. నిన్న ఒక ఆవిడని చూశానండి. ఆవిడ అనింది, వాళ్ళ అమ్మాయి టాయిలెట్ వెళ్ళడానికోసం రైల్వే ట్రాక్ మీద వెళ్ళినప్పుడు ట్రైను గుద్ది ఆమె అక్కడే చనిపోయిందట. వినడానికే చాలా బాధేసిందండి అని అతను చెప్పాడు. అవును తమ్ముడు, ఇలాంటి సంఘటనలు ఈ ఊర్లో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలందరూ ఎవరూ వాళ్ల వాళ్ల చోట్లో ఇల్లులు తీసుకొని అక్కడ ఉండట్లేదు. అవతల వాళ్ళు పొలాల్లో తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ జీవనం నడుపుతున్నారు. సొంతంగా టాయిలెట్ కట్టుకోవడానికి కూడా పెద్దగా డబ్బులో ఆస్తులో వీళ్ళ దగ్గర లేవు. సరే అలాగే ఒక టాయిలెట్ కట్టించుకుందాం అనుకున్నా, కాని వీళ్ళు ఉన్నారే ఆ చోటు, దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి టాయిలెట్ కట్టుకోవడానికి అసలు అనుమతి ఇవ్వట్లేదు అలాగని చెప్పాడు. వెంటనే కార్తి, అయ్యా మన పంచాయతీ నుండి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయలేమా అని అడిగాడు. దానికి ఆయన, తమ్ముడు నాక్కూడా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని అనిపిస్తుంది, కాని సొంతంగా నేలలేని వాళ్ళకి ఎలా నాయన టాయిలెట్ కట్టించడం, అందుకని మనమేం చేయలేము. అంతేకాదు ఇంటింటికి టాయిలెట్ కట్టుకోవడానికి కూడా పంచాయతీ ఆఫీసులో అసలు డబ్బులు సరిపోవు. బాగా ఆలోచించండి తమ్ముడు, వేరే ఏమైనా మార్గం ఉంటే చెప్పండి, ఖచ్చితంగా చేద్దాం అని చెప్పాడు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు కార్తి. అతను తన సీటుకి వచ్చి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం పని పూర్తి చేశాక అక్కడ్నుంచి బయలుదేరాడు. ఊర్లో ఉండే ప్రజల్లో ఎవరెవరు మిస్ అయ్యారో వాళ్ళందర్నీ కలవాలని బయలుదేరాడు. ఇందుమూలంగా ఊర్లో వెళ్లే దారి పొడుగున అతను నడుస్తూ ఉన్నాడు. నడుచుకుంటూ నడుచుకుంటూ దారి తప్పి వేరే దారిన పడ్డాడు. కొద్ది దూరంలో ఒక చిన్న పూరిల్లు కనిపించింది. సరే వాళ్ళని చూసి కలిసి మాట్లాడదామననుకుని ఆ పూరిల్లు దగ్గర వచ్చాడు. ఎవరన్నా ఉన్నారా అండి ఇంట్లో అని గట్టిగా అడిగాడు. ఇంట్లో నుండి ఒక పెద్ద ఆయన బయటికి వచ్చారు. అరే ఈయనేం పెద్దగా చెప్తాడు, టాయిలెట్ లేనది మాకేం పెద్ద శ్రమం లేదు, మేము ప్రకృతితో దీవిస్తున్నాము, మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని, ఏముంది చెరువుగడ్డున మరుగున ఇలాగే మేము టాయిలెట్ వెళ్తూ ఉంటామని ఆయన చెప్తాడు అని అనుకుంటూ ఉన్నాడు. కాని సరి వచ్చింది వచ్చాము కదా, సరి ఎలాగో అలాగా వచ్చేశాము, కాని ఏదో ఒకటి అడుగుదాంలేని చెప్పి నోరు విప్పేలోపే ఈలోపు ఆ పెద్ద ఆయన అడిగారు. తమ్ముడు నువ్వేనా పంచాయతీ ఆఫీస్కి వచ్చిన కొత్త ఆఫీసర్వి, నిన్న టీ కొట్టులో మీ గురించే మాట్లాడుతున్నారు తమ్మీ. మీరు ఊర్లో వచ్చినప్పటిసింది ఇక్కడ టాయిలెట్ లేనందువలన ఎవరెవరికి ఏమేం ప్రాబ్లమో అడిగి తెలుసుకుంటున్నారని అందరూ మాట్లాడుకుంటున్నారు తమ్ముడు, నేనే మిమ్మల్ని వచ్చి కలుద్దామనుకున్నా అని అతను చెప్పారు. ఆ అవునా, పర్లేదు పెద్దాయన, ఏంటో విషయం చెప్పండి అని కార్తి అడిగాడు. తమ్ముడు ఈ ఊర్లో ఉండే ఆడవాళ్లకు ఖచ్చితంగా టాయిలెట్ అవసరం అని ఆయన చెప్పాడు. అలా అతను చెప్పిందాన్ని విన్న తరువాత కార్తి చాలా ఆశ్చర్యపోయాడు. ఈ ఊర్లో ఉండే ప్రతి మగవాళ్ళు ఇదన్నీ ఆడవాళ్ల సమాచారం, మీరు వాళ్ల దగ్గరే అడగండిని చెప్పి సాటివేస్తూ ఉన్నారు. కాని పెద్దాయన మాత్రం వీళ్ళకి టాయిలెట్ అవసరమని చెప్తున్నాడే అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ పెద్దాయన, తమ్ముడు నాకు మనవరాలు ఉండేది,
వాళ్ళ అమ్మా నాన్న తను చిన్నప్పుడే పోయారు. నేనే తనని చాలా కష్టపడి పెంచాను. తనకి 24 ఏళ్ళొచ్చాక తనకి పెళ్లి ఫిక్స్ చేశాం. పెళ్లికి వారం ముందు ఒకరోజు సాయంత్రం వేళ టాయిలెట్ వెళ్దామని అడవిదారున పడింది. అప్పుడు వెళ్ళిన అమ్మాయి ఇప్పుడు వరకు తిరిగి రాలేదు నాయన. నేను కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి అడవిదారుణం మొత్తం వెతికాను. తను ఎక్కడ కనిపించలేదు. తర్వాత అడవిలో చాలా దూరం వెళ్ళిన తర్వాత ఉట్టి ఎముకలు మాత్రమే మిగిలాయి నాయన. తనని పులి ఒకటి వేటాడింది. అడవిలో ఉండే ప్రతి మృగం తనని తినిన తర్వాత అక్కడ ఉన్నది ఉత్త ఎముకలు మాత్రమే. అతను చాలా బాధాకరంగా అన్నాడు. తనకి ఎలా చెప్పాలో, ఏం చెప్పి తనని ఓదార్చాలో కార్తీక అసలు అర్థం కాలేదు. తను చాలా సైలెంట్గా నిల్చున్నాడు. తమ్ముడు, నా మనవరాలికి జరిగినట్టు ఇంకెవ్వరికి అసలు జరగకూడదు. దయచేసి ఏదో ఒకటి ప్రయత్నించండి. టాయిలెట్ వెళ్ళడానికి ఈ ఆడవాళ్ళు పడే కష్టాలు అసలు నోట్లో చెప్పలేం తమ్ముడు. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఆ ఆడవాళ్ళకి అన్నల తమ్ముళ్ళ ఏదో ఒకటి చెయ్యాలి తమ్ముడు. మీ ద్వారా ఏదో ఒక మంచి మార్గం రానియండి. అలాగని ఆయన చెప్పారు. దానికి కార్తీ, బాధపడకండి పెద్దాయన, త్వరలోనే దీనికి ఒక మార్గం దొరుకుతుంది, ఏదో ఒకటి చేద్దాం అలాగని చెప్పాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత కార్తి అక్కడి నుంచి బయలుదేరాడు. ఇంటి దశ చూసి నడుస్తూ ఉన్నాడు. తను ఈ టాయిలెట్ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అలాగే పడుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు తను ఒక చాలా బాధాకరమైన ఘోరమైన ఒక సంభవాన్ని ఎదురించుకోపోతాడని అసలు అతను ఊహించనే లేదు. ఈ స్టోరీ యొక్క నెక్స్ట్ పార్ట్ని మర్చిపోకుండా చూడండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కార్టూన్ స్టోరీస్ వీడియోని చూడ్డానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేం వేస్తున్న ప్రతి స్టోరీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది.